Hi friends, welcome back to Teja Delicious. Nenu mi Teja. Ee roju nenu ento ruchikaramaina sweet barfi chestunanu. Adi kuda pallilato chestunanu. Chala baaguntundi. Inka late cheyakunda video like ellipodam. Barfi loki kavalsina padarthalu chupistanu. Pallilu, sugar powder, neyyi, ilachi powder, badam jeedipappu, paalu. बर्फी चुस्कोड़ा की ओ कप पल्लेल तीसुकुन्नानु इवि 250 ग्राम्स उंटायि इप्पुडु पल्लेल नि बागा रोस्ट चेसुकोवालि मन पल्लेल बागा रोस्ट अय्यायि पल्लेल कोद्दिगा चल्लारिन तर्वात पल्लेल पैन पोट्टु मोत्तं नीट गा तीसुकोनि पेट्टुकोवालि पल्लेल नि इला ई विधंगा नीट गा पोट्टु तीसुकोनि ओक मिक्सी जार लो वेसि फाइन पाउडर लागा मिक्सी पट्टुकोवाली इप्पुडु मिक्सी पट्टुकुंटाम पल्लेल्नि इला ई विधंगा मिक्सी पट्टुकोवाली मुंदुगा स्टव् मीद पैन पेट्टुकोनि पैन वेडैन तर्वात मनं इंदाक मिक्सी पट्टुकुन्न पल्लील पौडर वेसुकोवाली पल्लील पौडर नि कोद्दिसेपु रोस्ट चेसुकोवाली इप्पुडु दींट्लो कोद्दि कोद्दिगा नेय्यि याड् चेसुकुंटू रोस्ट चेसुकोवाली अलागे शुगर पौडर नी कोड़ा कोद्दी कोद्दी गा आड़ चेस कुंटू रोस्ट चेयाली मोत्तम ओकटे सारे ये कुड़ू ओक कप्पु पल्लीलकी हाफ कप्पु शुगर पौडर तीसुकुन्नानु ओक वेला शुगर एक्कुवगा तिने वाळ्ळु उंटे मीरु एक्कुवगा कूडा शुगर वेसुकोनि चेसुकोवच्चु इप्पुडु इंका कोद्दिगा नेय्यि याड चेसुकुंदाम इला कोंचेम कोंचेम नेय्यि याड चेसुकुंटू चेसुकोवाली मन की मोत्तम अंता सॉफ्ट गा अयेंत वरकु इलागे शुगर पाउडर नेय्यि याड चेसुकुंटू चेसुकोवाली मी दग्गर नेय्यि एक्कुवगा लेकपोते वेजिटेबल आयिल नेय्यि रेंडु मिक्स चेसि कूडा चेसुकोवच्चु काकपोते नेय्यि वेस्ते स्वीट अनेदी मनकि मंचि टेस्ट वस्तुंदी इलागे कलुपुतू मंचिगा सॉफ्ट गा अयेंत वरकु रोस्ट चेयाली इप्पुडु शुगर पाउडर नि इंकोंचेम याड चेस्तुन्नानु మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది ఏమైందంటే కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి స్వీట్ అనేది అచ్చం స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది మొత్తం మనకంత సాఫ్ట్ గా ఉండాలి మనం మిక్సీ పట్టేటప్పుడే మనకి ఈ పౌడర్ అనేది మొత్తం ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి పల్లీలు అక్కడక్కడ ఉంటే మనకి స్వీట్ అనేది మంచిగా సాఫ్ట్ గా రాదు అందుకని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం షుగర్ పౌడర్ అంతా యాడ్ చేశాను ఇప్పుడిప్పుడే మనకి సాఫ్ట్ గా అవుతుంది ఇలాగే కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుందంట ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుందాం నేను 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను మొత్తం మిల్క్ అంతా పేస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్వీట్ మంచిగా వస్తుంది కలర్ అనేది ఈ విధంగా రావాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం కింద సైడ్స్ కి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి స్వీట్ తీసేటప్పుడు సింపుల్ గా వచ్చేస్తుంది ముందుగా ఆయిల్ రాసుకున్న బౌల్ లోకి మొత్తం అదంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం అంతా వేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఈ విధంగా సమానంగా చేసుకున్న తర్వాత దీనిపైన గార్నిషింగ్ కోసం నేను బాదం జీడిపప్పు వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనకి స్వీట్ మంచి టేస్ట్ ఉంటుంది
అలాగే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బర్ఫీని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మనకి 2 అవర్స్ తర్వాత పీనట్ బర్ఫీ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా పీనట్ బర్ఫీ తయారైపోయింది. ఇలా నోట్లో వేసుకుంటే ఎలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.